హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది అండి. మార్నింగే లేచామండి మేము. లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో ముగ్గు. మార్నింగే వేపపువ్వు కూడా తీసుకొచ్చాము, మామిడికాయ కూడా తీసుకొచ్చామండి. ఇంటికి మామిడి ఆకులు ఇలా తోరణంగా కట్టాము. ఎలా ఉందో చెప్పండి. బాగుంది కదా. ఇక పొద్దున్నే తలస్నానం చేసి దేవునికి దీపం కూడా ముట్టించామండి. కొబ్బరికాయ కొట్టాము. ఇంట్లో దీపం ముట్టించాక గుడికి వెళ్దాం అనుకున్నామండి. గుడికి పండుగ కావడం వల్ల గుడికి వచ్చాము. చూడండి గుళ్ళో కూడా అంత రష్గా లేరు, ఇప్పుడిప్పుడే వస్తున్నారు. అందైతే చూసేద్దాం లోపల ఎలా ఉందో. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ముందు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామండి. మూడు ప్రదక్షిణాలు చేస్తాము మేము. ఎప్పుడైనా రావి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇందులో వేప చెట్టు కూడా కలిసే ఉందండి. చాలా బాగుంటుంది వేప చెట్టు కూడా. ఈ టెంపుల్లో బిల్వదల చెట్టు, ఉసిరి చెట్టు చాలా పెద్దగా ఉంటాయండి. చూడండి ఈ బిల్వదల చెట్టుకి కాయలు కూడా ఉన్నాయండి చాలా పెద్దగా, కానీ క్లారిటీగా కనిపించడం లేదు వీడియోలో. మేమైతే శివాలయంలో అర్చన అయితే చేయించుకున్నాము. శోభానందదేవి అమ్మవారు పక్కనే అన్నస్వామి టెంపుల్ కూడా ఉంది. చూడండి ఇక్కడ కూడా మేము అర్చన చేయించుకున్నాము.
టెంపుల్ నుండి ఇంటికి వచ్చేసామండి. ముందుగా ఉగాది పచ్చడి ప్రిపరేషన్ చేసుకున్నాము. చింతపండు నానబెట్టానండి గుడికి వెళ్ళే ముందే. ఇంకా రసం తీసుకున్నాము. బెల్లం కూడా స్వీట్కి తగినంత వేసుకొని ఇలా కలుపుతున్నానండి స్వీట్నెస్ కోసం. ఇప్పుడంతా బెల్లం అంతా కడిగిందండి. ఒక చిటికెడు ఉప్పు, కొంచెం కారం వేసుకొని కొంచెం కలుపుకోవాలి. మళ్ళీ చేయి అయితే శుభ్రంగానే కడిగానండి, అందుకే ఇలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు వేపపువ్వు వేస్తున్నాను. మామిడి తురుము కూడా వేసాను. ఇష్టం ఉన్నవారు మామిడి ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు, లేదా తురిమి వేసుకోవచ్చు. నేను తురిమి వేసాను, అందుకే సరిగ్గా కనబడడం లేదు. కొబ్బరి ముక్కలు వేసాను. అరటిపండు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు. వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. చూసారా మామిడి ముక్కలు ఇట్లా కలుపుతుంటే కనబడుతున్నాయి, లేకపోతే మొత్తం కిందికి వెళ్ళిపోతున్నాయి. ఇలా ఉగాది పచ్చడి తయారు చేశానండి. ఇప్పుడు నైవేద్యంగా దేవునికి పెడదాము ఉగాది పచ్చడిని. బూరెలు కూడా తయారు చేశానండి. ఆ వీడియో తీయడానికి కష్టమైంది, అందుకే వీడియో తీయలేదు. డైరెక్ట్ తయారైనాక వీడియో తీస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో బూరెలు, అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవి కూడా మనం దేవుడికి నైవేద్యంగా పెడదాము. మేమైతే ఉగాదిని ఇలా మా ఇంట్లో ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము. మీ ఇంట్లో కూడా ఇలా చేసుకున్నారో కామెంట్లో చెప్పేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరోసారి మీ అందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు అండి.